हेलो फ्रेंड्स नमस्ते वेलकम बैक टू अवर चैनल श्रीकलाकृतिस् नेन मी श्रीकला नेन बागुन्नानु मीरंदरू कूडा बागुन्नारु अनुकुंटुन्नानु मीरंदरू बागुंडालनी मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोज मीकु चिकेन फ्राई चूपिस्तानंडी इदी चाला टेस्टीगा उंटदी सो दानि कोसम मुंदुगा मनमु मसाला पौडर प्रिपेर चेसुकोवाली ముందుగా ఒక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ధనియాలు వేసుకోవాలి నేను క్వాంటిటీలు చెప్పట్లేదండి ఓన్లీ దానిలో వేసే ఐటమ్స్ మాత్రమే చెప్తున్నాను అన్నమాట ధనియాల తర్వాత మిరియాలు తర్వాత షాజీరా జీరా జీలకర్ర కొంచెం వేసుకోవాలన్నమాట తర్వాత లవంగాలు పట్ట యాలకులు వేసుకొని దాంతో పాటు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి వీటిని కొంచెం వేయించుకోవాలన్నమాట అంటే నేను క్వాంటిటీ ఎందుకు చెప్పలేదంటే మీరు చికెన్ తీసుకునే క్వాంటిటీని బట్టి ఇవన్నీ వేసుకుంటారు కదా అందుకని చెప్పి నేను క్వాంటిటీ చెప్పలేదు ఇవి వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే pan లో ఆయిల్ వేసుకుందాము फ्राई की सरपड़ा आयल वेसुकोवाली आयल हीट अयिन तर्वात सन्नगा तरिगिन पच्चिमिर्चि मुक्कलु याड चेसुकोवाली अंदुलोने पच्चि करिवेपाकु कूडा वेसुकोवाली इवि कोंचेम फ्राई अयिन तर्वात सन्नगा तरिगिन उल्लिपायलु याड चेसुकोवाली अंदुलोकि इवि कोंचेम मग्गनिव्वालंडि అసలు ఈ ఫ్రై ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుందండి మా ఇంట్లో ఈ ఫ్రైయే మేము తినే చికెన్ క్వాంటిటీని పెంచిందన్నమాట ఈ ఫ్రై చేసిన తర్వాతనే మేము కొంచెం చికెన్ తిన్నం పెంచామన్నమాట మామూలుగా అయితే 1/2 కేజీ చికెన్ తెచ్చామంటే సండే రోజు 1/2 కేజీ చికెన్ తెస్తే మాకు రెండు పూటలకు ఎక్కువైపోద్ది అలాంటిది ఇప్పుడు అది కూడా మళ్ళీ నెలకొక్కసారే తెస్తామన్నమాట అందులోనే ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ఫ్రై చేసినప్పటి నుంచి మేము 1/2 కేజీ నుంచి 1/2 కేజీ చికెన్ కొచ్చామన్నమాట చాలా టేస్టీగా ఉంటది అప్పటి నుంచి మాకు చికెన్ పైన ఇంట్రెస్ట్ అనేది వచ్చింది ఈ మధ్య చికెన్ వెరైటీలు ఎక్కువ చూపిస్తున్నాను ఏంటా అని అనుకుంటున్నారా ఏం లేదండి లక్కీకి మాట ఇచ్చానన్నమాట అంటే వాడికి 2 ఇయర్స్ కాలేజ్ హాస్టల్లో నాన్ వెజ్ అనేది పెట్టారన్నమాట అందుకని వాడు అడిగారన్నమాట నేను కాలేజ్కి వెళ్ళే లోపు నాకు చికెన్ లో వెరైటీస్ అన్ని చేసి పెట్టమ్మని అందులోనే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే రాళ్ళ ఉప్పు యాడ్ చేశానండి మీరు salt యాడ్ చేసుకోండి నేను చికెన్ లో వాటర్ ఉంటది కదా కరిగిపోతదిలే అనుకున్నాను కానీ కరగలేదన్నమాట తప్పులు కూడా ఒప్పుకోవాలి కదా అది కరగలేదు అక్కడక్కడ రాళ్ళ ఉప్పు తగులుతూనే ఉందన్నమాట మీరైతే salt యాడ్ చేసుకోండి ఇది కూడా కొంచెం కలిపిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి నేనైతే కొంచెం తక్కువ క్వాంటిటీ తోనే చేశాను అన్నమాట 1/2 కేజీ తెచ్చాను దాంతోనే చేశానన్నమాట అసలు స్నాక్స్ లా కూడా తింటే ఒక్కరికి సరిపోతది అది మీరు గమనించాలండి ఇక్కడ మనము కారం వేయట్లేదు అన్నమాట మనం వేసుకున్న మిరియాలు ఎండుమిర్చి మనకి కారం సరిపోతది ఎక్స్ట్రా కారం యాడ్ చేయాల్సిన అవసరం లేదు గమనించండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది ఇది చికెన్ వేస్తానే హైలో పెట్టుకొని కలుపుకోండి ఒక్క నిమిషం పాటు తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టేసి మూత పెట్టి మగ్గించండి మనం ఇంకా వాటర్ గెటర్ ఏమ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఆ చికెన్ ని మనం మూత పెట్టి సిమ్ లో పెట్టి మగ్గిస్తాం కాబట్టి ఆ చికెన్ లో వాటరే ఊరుతది కదా ఆ వాటర్ తోనే ఉడికిపోతది అన్నమాట చికెన్ ఒకవేళ అలా ఉడకలేదు అంటే అప్పుడు కొంచెం వాటర్ చిలకరించుకోండి ఈ మధ్య కొంచెం ఎక్కువ చికెన్ తీసుకొస్తున్నాం వారం వారం తింటున్నాం అన్నమాట వారానికి ఒకసారి సేమ్ రొటీన్ కాకుండా ఒక్కొక్క వారం ఒక్కొక్క వెరైటీ చేస్తున్నాను అందుకనే మీకు కూడా వెరైటీస్ పెడుతున్నాను అన్నమాట సో మాతో పాటు మీరు కూడా వెరైటీస్ ట్రై చేయండి
మూత పెట్టి మళ్ళీ ఒక నిమిషం పాటు మగ్గిద్దాము. ఈలోపు మనము ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసుల్ని పొడిగా చేసుకోవాలన్నమాట. మరీ మెత్తని పొడిగా బనలేదు, కొంచెం బరగ్గా చేసుకుంటే టేస్ట్ మనకి ఆ ఫ్రైలో తగులుతూ ఉంటే అవి మసాలా దినుసులు చాలా బాగుంటుంది అన్నమాట. అది చూడండి, ఇలా బరగ్గా చేసుకోవాలి. కొంచెం మరీ బరగ్గా అవసరం లేదు, కొంచెం మరీ మెత్తగా పనిలేదు, మరీ బరగ్గా పనిలేదు అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మధ్యలో మధ్యలో అడుగు పట్టకుండా మనం కలుపుకుంటూ ఉండాలి. చాలా అంటే చాలా తొందరగా అయిపోతుందండి ఇది. ఇవి ఫ్రై టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో మనం పౌడర్ చేసుకున్న మసాలా దినుసుల్ని యాడ్ చేసుకొని మొత్తం చికెన్కి అంతా పట్టేటట్టు కలుపుకోవాలండి. బాగా మసాలా పొడి అంతా చికెన్కి పూర్తిగా పట్టేటట్టు బాగా సిమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి. ఇది చూడటానికి కూడా ఫ్రై చికెన్ ఫ్రైలా కాకుండా ఏదో మంచూరియా అన్నట్టు కనిపిస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇది కుక్ అయిపోయిందండి, మనకి కుక్ అయిందో లేదో గంటితో ఒకసారి కట్ చేస్తే చికెన్ ముక్క కట్ అయిందంటే మనకి ఈవెన్గా కుక్ అయిపోయినట్లెక్క. ఇది ఇప్పుడు మనకి కుక్ అయిపోయింది. ఇప్పుడు మనము కొత్తిమీర కొంచెం కట్ చేసి కలుపుకున్నాము. ఇప్పుడు కొత్తిమీర కలిసేలా బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే చెట్టినాడు చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది మనము ఒక ప్లేట్లోకి తీసుకొని ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇది పప్పుచారులోకి కానీ రసంలోకి కానీ నంచుకుంటే చాలా బాగుంటుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది ఈ ఫ్రైని అన్నంలోకి కలుపుకొనైనా తినొచ్చు, మనం ఉల్లిపాయలు కూడా వేసాం కాబట్టి అన్నంలోకి కలుపుకోవటానికి కూడా చాలా బాగుంటుంది. నాన్ వెజ్ అంటే ఇంట్రెస్ట్ లేని నాకే చూస్తుంటే నోట్లో వాటర్ వచ్చేస్తుందండి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలండి. బాయ్ అండి.